జగన్ దాడిపై చేసిన దాడి విషయం మనకి ప్రధానంగా వచ్చిన పేరు సతీష్. ఆయన కస్టడీలో తీసుకోవడం జరిగింది సార్. 3 రోజులు కస్టడీలో, ఈరోజు 2 రోజులు ఆల్రెడీ గడిచిపోయింది. మరి అసలు ఆ కస్టడీలో ఏం చెప్పాడు, ఏమి జరిగాయని చెప్పారు, ఎవరు చేయించారని మరి ఆయన నోట్లో చెప్పారు, పోలీసు వాళ్ళు ఆయనతో ఏం మాట్లాడించారు మీ మాటల్లో? జగన్ మీద రాయదాడి కేసులో మనకు తెలుసు సతీష్ అని, సతీష్ వేముల సతీష్ కుమార్ అబ్బాయి పేరు, ఒడ్డెర కాలని ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. బట్ తర్వాత పోలీసులు దుర్గారావు అనే ఒక అతన్ని, వేముల దుర్గారావు అతను కూడా ఒడ్డెరకాలని అతన్ని దాదాపు 3 రోజుల పాటు తమ ఇల్లీగల్ కస్టడీ, లీగల్ కాదు ఇల్లీగల్ కస్టడీలో ఉంచుకొని విచారణ చేశారు. అతని ద్వారా మన బోండా ఉమాని ఇరికిచ్చాలని కూడా పోలీసులు ప్లాన్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. సో ఫైనల్గా దుర్గారావుకి వేముల సతీష్కి ఎటువంటి సంబంధం లేదు. దుర్గారావు వేముల సతీష్ ఎప్పుడు కలవలేదు. వాళ్ళ నాన్న మాత్రమే, సతీష్ వాళ్ళ నాన్న మాత్రమే దుర్గారావు పరిచయము. దుర్గారావు గత 2 నెలల నుంచి తెలుగుదేశంలో యాక్టివ్గా తిరుగుతున్నాడు. సో అతను ఏ టూ కాదు, అతనికి ఏం సంబంధం లేదని చెప్పి అతని దగ్గర 160 నోటీసులో సంతకం తీసుకొని వదిలిపెట్టారు. మళ్ళీ అవసరమైతే నేను పిలుస్తామని చెప్పి ఆ దుర్గారావు తనని పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారు, ఏమేమి అడిగారు, తెలుగుదేశాన్ని ఇరికించడానికి ఏమేమి ప్రయత్నాలు చేశారు, ఇవన్నీ కూడా మీడియాతో మాట్లాడారు. దాని తర్వాత పోలీసులు పురోగతి ఏమి కనిపించలేదు ఈ కేసులో. బిగినింగ్ హడావిడి చేశారు తప్ప పురోగతి కనిపించకపోగా ఇంకొక సంచలన పరిణామం కూడా చోటు చేసుకుంది. అదేంటంటే, ఈ కేసుని డీల్ చేస్తున్న విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, ఆయన్ను ఈసీ ట్రాన్స్ఫర్ చేసింది, ఎన్నికల విధులు కూడా దూరంగా ఉండమని ఆయన చెప్పిందనమాట. సో క్రాంతి రాణా టాటా ప్లేస్లో రామకృష్ణ వచ్చాడు ఇప్పుడు కొత్త కమిషనర్గా. సో ఈ లోపల అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు ఏం చేశారంటే దీని మీద సిట్ కూడా వేశారు కాబట్టి ఆ సిట్ ముందుకెళ్తుంది. సో ఈ పోలీసులు ఈ సతీష్ని మళ్ళీ కస్టడీలోకి తీసుకోవాలని కస్టడీ పిటిషన్ వేశారు. దీన్ని సతీష్ తరఫున ఆర్గ్యూ చేస్తున్న సలీం అనే అడ్వకేట్, ఈ సలీం ఎవరంటే గతంలో కోడికత్తి కేసుగా పిలువబడే జగన్ మీద 2018లో జరిగిన హత్యాయత్నం కేసులో జన్పల్లి సీను, ఆ సీను తరఫున కూడా సలీం కోర్టులో వాదించాడు. సో ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ సలీం రంగంలోకి వచ్చి సతీష్ను ఆల్రెడీ వీళ్ళు ఇల్లీగల్ కస్టడీలో 48 గంటలు పెట్టుకొని మొత్తం విచారించారు. మళ్ళీ ఇప్పుడు కస్టడీకి అవసరం లేదని ఆయన ఆర్గ్యూ చేశాడు. బట్ వీళ్ళేందంటే మాకు అనేక విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, మా విచారణ ముందుకెళ్ళాలంటే సతీష్ని మేము కస్టడీలోకి తీసుకోవాలి అని వీళ్ళు వాదించారు. సో అక్కడ జడ్జి గారేమో వీళ్ళ పోలీసుల వాదనలకి ఒప్పుకొని అంగీకరించి సతీష్ను 3 రోజులకి పోలీస్ కస్టడీకి ఇచ్చారు. బట్ ఒక కండిషన్ కూడా పెట్టారు, అదేంటంటే లాయర్ సమక్షంలోనే సతీష్ను మీరు ప్రశ్నించాలి, ఎందుకంటే సతీష్ను చిత్రహింసలు పెట్టి వేధించే అవకాశం ఉందని సలీం అంటున్నాడు కాబట్టి లాయర్ సమక్షంలోనే చేయమని చెప్పారనమాట. సో ఆ విధంగా ఇప్పటికి 2 రోజుల పాటు సతీష్ను లాయర్ సమక్షంలో విచారిస్తున్నారు. మామూలుగా కస్టడీకి తీసుకున్నప్పుడు క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ సీన్కి తీసుకెళ్తారు, క్రైమ్ సీన్ తీసుకెళ్ళి సీన్ రికన్స్ట్రక్షన్ అంటారు. అంటే ఇప్పుడు సతీష్ను కూడా అక్కడ వివేకానంద కాలేజీ ఉంది కదా, స్కూల్ ఉంది, ఆ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నుంచి రాయి ఎలా వేశాడు అవన్నీ కూడా రిహార్సల్స్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఎలా ఎంత స్పీడ్లో వేశాడు, ఎలా వేశాడు, అవన్నీ కూడా వీడియో షూట్ చేశారని చెప్తున్నారు. సో అతని దగ్గర డీటెయిల్గా వాంగ్మూలం తీసుకుంటున్నాడు. అంటే ఆ రోజు మన ఏప్రిల్ 13 జరిగింది ఇది, ఏప్రిల్ 13 నైట్ ఆ రోజు చుట్టగుంట గవర్నమెంట్ ప్రెస్, అజిత్ సింగర్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా డాబాకొట్ల సెంటర్ దగ్గర ఆగినప్పుడు డాబాకొట్ల సెంటర్ దగ్గర సతీష్ ముందుగా ప్లాన్ చేసుకున్నాడని చెప్తున్నారు, అక్కడి నుంచి రాయి విసరాలని. బట్ అక్కడ జనం ఎక్కువ ఉంటే ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు, ఒరే ఇక్కడ జనం ఎక్కువ ఉంది, నీకు కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుందని ఫ్రెండ్ సలహా ఇస్తే ఆ ఫ్రెండ్ సలహాని బేస్ చేసుకొని సతీష్ జనం లేని వివేకానంద స్కూల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అక్కడికి రాగానే అక్కడ ఆగగానే అక్కడి నుంచి ముందుగానే ప్లాన్ చేసుకొని ఏ యాంగిల్లో వేయాలి, ఏ యాంగిల్లో బస్సు ఉంటుంది, ఆ బస్సు మీద మనం ఎక్కడ ఏ స్పాట్లో నుంచి వేస్తే కరెక్ట్గా రాయి దగ్గరుతుంది, ఇవన్నీ కూడా
సతీష్ ఒక ముందుగానే కొంత రిక్కీ లాంటిది, చిన్న రిక్కీ లాంటిది చేసుకొని ప్రీప్లాన్డ్ గా అక్కడ ఉన్నాడు. అందుకనే అది గురి చూసి కొట్టగలిగాడు. ఆల్రెడీ సతీష్ కు గతంలో కూడా ఇట్లాగా రాళ్లతో కానీ లేకపోతే క్యాట్ బాల్ అంటారు కదా అట్లాంటి దాంతో కానీ పక్షుల్ని వాటిని కొట్టిన అనుభవం ఉందని చెప్తున్నారు. అంటే అతను బాగా ఒక షార్ప్ షూటర్ ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి, కొట్టగలడు కరెక్ట్ గా. అందుకనే అతను ఈ పనికి అతన్ని పెట్టారు. ఎవరు పెట్టారనేది ఇంకా తేలలేదు కానీ పోలీసులు ఎవరో పెట్టారనే చెప్తున్నారు. అతను అంతటా అతను అయితే వేయలేదని అయితే బోండవమ్మ లాంటి వాళ్ళు అతని పక్కన అన్న క్యాంటీన్ క్లోజ్ చేశాడు కాబట్టి ఆ కోపంతో ర్యాలీ చేశాడని, తర్వాత తనకు ర్యాలీలో పాల్గొనడానికి మందు క్వార్టర్ మందు తర్వాత డబ్బులు 300 డబ్బులు ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు కాబట్టి అతను కోపంతో వేశాడని కూడా వాళ్ళు ఆరోపించారు. తెలుగుదేశం వాళ్ళు ఈవెన్ లోకేష్ కూడా అది ఆరోపించాడు ట్వీట్ చేస్తూ. అయితే సతీష్ తనంతట తాను వేయలేదు, ఎవరో వేయించారనేదే పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. దాన్ని రాబట్టడానికి 2 రోజులుగా పోలీసులు కృషి చేస్తున్నట్టుంది. కొన్ని విషయాలని పోలీసులు బయటికి చెప్పడం లేదు, సతీష్ ఏమేమి చెప్పాడనేది. ఏదేమైనా రేపటి తర్వాత సతీష్ ఏమేమి చెప్పాడు, తెలుగుదేశం వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే సరదాగానే వీళ్ళు ప్లాన్ చేసుకొని వేశారా అని తెలియాల్సి ఉంది. గతంలో ఏమని చెప్పారంటే సతీష్ కి దుర్గారావు డబ్బులు ఇస్తానన్నాడు, అతను బర్త్డే పార్టీకి తానే స్పాన్సర్ చేస్తానన్నాడు, అందుకనే రాయి వేయించాడు దుర్గారావు. వేసిన తర్వాత కూడా వీళ్ళు డాబా కొట్టల్లో వెళ్ళి అక్కడ ఒక బార్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. దానికి కావాల్సిన డబ్బులు ఆ పార్టీకి కావాల్సిన ఇదంతా కూడా దుర్గారావు పెట్టాడని కూడా ఒక వాదన వచ్చింది. దుర్గారావు ఎవరో కాదు, బోండవమ్మ ప్రధాన చెడు. సో అతన్ని బోండవమ్మ ప్రేరేపించట్లేదు అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా దుర్గారావు అయితే ఉన్నాడని గతంలో చెప్పారు. అందుకని కోర్టులో ఎవరి పేరు చెప్పకుండా సతీష్ ను ఏటు ప్రేరేపించాడు, ఏటు రాయవేయమని చెప్పాడు అని అన్నారు. ఆ ఏటు పేరు అప్పుడు చెప్పలేదు, ఎందుకంటే పోలీసులు చాలా సార్లు ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు నిందితుల పేర్లు అన్ని చెప్పరు, ఎందుకంటే వాళ్ళు అలర్ట్ అవుతారని. ఒక నిందితుడు అలర్ట్ అయితే అతనికి లింక్ ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ అవుతారనేది వాళ్ళ ఉద్దేశం. దానివల్ల వాళ్ళు పేర్లు అయితే చెప్పలేదు, చెప్పకుండా ఏటు అని మాత్రమే చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసు ఏ కైండ్ ఆఫ్ పురోగతి ఉందో మళ్ళీ ఏమి ప్రెస్ మీట్ కానీ పెట్టి చెప్పలేదు. క్రాంతి రామా టాటా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా కోపం వ్యక్తం చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది, వచ్చి తనని సంజాయిషి ఇచ్చుకోమని కూడా అడిగారని చెప్తున్నారు. ఇతను వెళ్ళి కూడా క్రాంతిరాణి టాటా ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీద సంజాయిషి ఇచ్చినట్టుగా తెలిసింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏంటి ప్రెస్ మీట్ అని. మామూలుగా అయితే క్రైమ్ జరిగిన తర్వాత ఆ క్రైమ్లో పురోగతి సాధించిన తర్వాత ప్రెస్ మీట్ బట్టి జనాలకు చెప్తారు, ఎందుకంటే ఒక పబ్లిక్ పర్సన్ మీద దాడి జరిగినప్పుడు ఎలా జరిగింది ఎవరు చేశారు అనేది పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినప్పుడు పబ్లిక్ అందరికి కూడా దాని పట్ల క్యూరియాసిటీ ఉంటుంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎవరు చేశారు చేయించారు అనేది కూడా ఖచ్చితంగా పబ్లిక్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైగా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ అంశం కూడా ఎన్నికల్లో ఒక ప్రధానంగా ఇన్ఫ్లుయెన్షియల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు అది కూడా ప్రధానంగా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ క్రమంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ఇప్పటి వరకు ఏం ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ఈ సతీష్ కస్టడీలో ఏమేమి చెప్పారనేది లీక్ అయ్యి వస్తున్న విషయాలు తప్ప అఫిషియల్గా మనకు పోలీసులు ఏమీ చెప్పలేదు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి సీన్ ఆఫ్ క్రైమ్లోకి తీసుకెళ్ళి ఆ క్రైమ్ ఎట్లా చేశారని చెప్పి రికన్స్ట్రక్ట్ చేయడం, తన దగ్గర మళ్ళీ కొన్ని విషయాలను అడగడం, ఎవరు చేయించారు ఎందని, తన గ్రూప్లో కొంతమంది మైనర్లను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ అబ్బాయి కూడా మైనర్ అని ఫస్ట్ చెప్పారు, దాని తర్వాత ఈ అబ్బాయి మైనర్ కాదని వాళ్ళు పోలీసులు అతను ఏ హాస్పిటల్ అయితే పుట్టాడో హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు, అతను క్లియర్గా 19 ఇయర్స్ అని తెలిసింది. సో ఇప్పుడు సతీష్ ఈ రేపటికి అయిపోతుంది, ఈరోజు ఈవినింగ్కి అయిపోతే సతీష్ ఏమేమి చెప్పాడనేది దాన్ని బేస్ చేసుకుని పోలీసులు ఫర్దర్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో లేదనేది కూడా మనకి రేపటి లోపల తేలే అవకాశం కనిపిస్తుంది.